హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ హోమ్మేడ్. ఈరోజు నేను చికెన్ కట్లెట్ చూపించబోతున్నాను. ఇది చూస్తానికి చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువుల్లోనివే. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ కార్న్ఫ్లేక్స్ తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 400 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మసాలాలంతా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అదే ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా మీడియం టు హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ చికెన్ డ్రై అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్ డ్రై అవ్వడానికి నాకు 15 నిమిషాల టైం పట్టింది. ఇలా అంతా చికెన్ డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారన్న చికెన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని చికెన్ కీమాలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక పెద్ద ప్లేట్ కానీ తీసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి చెక్కు తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా అందులోకి మిక్స్ చేయాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మసాలా పౌడర్ని వేసుకోవాలి. ముందుగా మనం చికెన్లోకి ఆల్రెడీ మసాలా పౌడర్స్ వేసుకున్నాం కాబట్టి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. అన్నీ కలిపి ఒకసారి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాలన్నీ చికెన్తో బాగా కలిసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ లాగా తీసుకొని దాన్ని అరచేతిలోకి కట్లెట్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న కట్లెట్స్కి కట్లెట్స్ క్రంచీగా రావటానికి బీట్ చేసిన ఎగ్ మరియు కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ని గ్రైండ్ చేసుకుపెట్టుకున్నది కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కట్లెట్ తీసుకొని ఎగ్ వాష్లోకి డిప్ చేసుకొని ఎగ్తో బాగా కోటింగ్ ఇచ్చి తర్వాత దాన్ని కార్న్ఫ్లేక్స్లోకి వేసుకొని కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్లో కట్లెట్ని రోల్ చేసుకుంటూ కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ని కట్లెట్కి బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న కట్లెట్ని ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని కట్లెట్స్ని కూడా ఎగ్ వాష్లో డిప్ చేసుకొని తర్వాత వాటిల్ని కార్న్ఫ్లేక్స్లోకి రోల్ చేసుకొని అంతటికి కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే. ఇలా చేసి పెట్టుకున్న కట్లెట్ అన్నిటినీ
30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కట్లెట్స్ నుంచి కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ అనేది విడిలిపోకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని కట్లెట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఇవి సరిగ్గా కుక్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్ పైన 5 to 7 మినిట్స్ వరకు పడుతుంది. ఆ తర్వాత కట్లెట్స్ని ఒకసారి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. కట్లెట్స్ని టమాటో కెచప్తో కానీ లేకపోతే ప్లెయిన్గా కానీ కూడా బాగుంటుంది. పిల్లలైతే టమాటో కెచప్తో ఈ కట్లెట్ బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారుగా ఎంత యమ్మీగా టెంప్టింగ్గా కనిపించే కట్లెట్స్ ఎలా ఉన్నాయో. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే రెసిపీ నేమ్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింప్లీ హోమ్మేడ్. స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ న్యూ రెసిపీస్.